నమస్కారం నా పేరు జానకి రావినూతల నేను లేడీ సూపర్ రైటర్ శ్రీమతి రావినూతల సువర్ణ కన్నన్ గారి పెద్ద కోడల్ని ఈ రోజు నేను చదువుతున్న నవల కానుక పార్ట్ 3 1983 వనిత మంత్రి మ్యాగజైన్ లో ప్రచురింపబడింది ఇంతవరకు జరిగిన కథ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన జానకి అమ్మమ్మ తాతయ్యల దగ్గర మునిపల్లె గ్రామంలో అల్లారు ముద్దుగా పెరిగింది అమ్మమ్మ తాతయ్య కాలం చేసిన తర్వాత జానకి పెద్ద మేనమామ కామేశం వాళ్ళతో కలిసి హైదరాబాద్ వెళ్తుంది అక్కడ చిన్నబావ సూర్యం ప్రోద్బలంతో మెట్రిక్ కట్టి పాస్ అవుతుంది పెద్ద మేనమామ కూతురు ఇందిరని చూడడానికి వచ్చిన పెళ్లివారు జానకిని చూసి నచ్చిందని అనడంతో మేనమామ అత్త కావాలని చేసిందని జానకిని తోలునాడతారు మనసు విరిగిపోయిన జానకి పల్లె వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది కానీ సూర్యం నచ్చ చెప్పి ఆపుతాడు రెండో మేనమామ శర్మ కూతురు దుర్గ ఎవరో క్రిస్టియన్ కుర్రాడితో వెళ్ళిపోయిందన్న బాధలో అత్త కమల మంచం పట్టిందని తెలిసి జానకి వాళ్ళ ఊరు వెళ్తుంది ఈ నవల మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇలాంటివి ఇంకా వినాలనుకుంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఎంజాయ్ రోజులు గడిచిపోతున్నాయి దుర్గ జాడలేదు రామచంద్రం అన్నగారికి 4 ధైర్యవచనాలు చెప్పి వెళ్ళిపోయాడు కుటుంబంతో ఆ రోజు శర్మ స్నేహితుడు ఒక ఆయన వచ్చి దుర్గజాడ చూచాయిగా అందించాడు కమల ముఖంలో 1 కోటి దివ్వెలు వెలిగాయి హుటాహుటీన బయలుదేరి వెళ్ళిన శర్మ గంటలో ముఖం వేళ్లాడేసుకుని వచ్చాడు ఆతృతగా చూశారు జానకి కమల దుర్గా కనిపించిందట కానీ ఆయనతో మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదుట తండ్రి చెప్పే ఒక్క మాట కూడా వినిపించుకోకుండా తలుపులు బిడాయించుకుని కూర్చుందిట బయట కూర్చుని విసిగిపోయి వచ్చేశాడుట మీరు వాళ్ళనేమీ అనలేదు కదా అనుమానంగా అడిగింది కమల జాలిగా చూశాడు శర్మ భార్యకేసి లేదు కమల నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా నన్ను చూడగానే తలుపులు వేసేసుకుంది అన్నాడు అతనికి భార్య ముఖంలోని దైన్యతకి ఎంతో జాలేసింది ఇన్నాళ్ళకి భార్య ముఖంలో సంతోషం చూశాడు ఆ ఉదయం కానీ అది ఎక్కువసేపు నిలవలేదు నిట్టూరుస్తూ కూలబడ్డాడు మామయ్య కళ్ళ మీద చేతులుంచుకుని సమాధిలో మునిగి ఉన్నట్టున్న శర్మ తుళ్ళిపడి కళ్ళు తెరిచి ఏమ్మా అన్నాడు నేను దుర్గ దగ్గరికి వెళ్తా మామయ్య నాకు ఇల్లు చూపించు పరిస్థితి చెప్తే దుర్గ తప్పకుండా వస్తుంది ఆలస్యం చేస్తే తన ఉనికి తెలుసుకున్నామని ఊరు విడిచి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు అనునయంగా చెప్తున్న జానక్కేసి కృతజ్ఞతగా చూశాడు శర్మ అవునమ్మా నువ్వన్నమాట నిజమే పద నేను తీసుకెళ్తాను ఉత్సాహంగా లేచాడు కమల ముఖం తిరిగి కళకళ్ళాడింది కానీ మామయ్య ఒక్క మాట ఏమిటమ్మా అది అదే దుర్గని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తను ప్రేమించిన అతనితో పెళ్లి జరిపించాలి అలా అని నాకు మాట ఇవ్వాలి నిక్కచ్చిగా అంది జానకి అలాగే తల్లి ఇంత జరిగాక మరో సంబంధం ఎలా చూస్తాను విరక్తిగా అన్నాడు శర్మ ఓకే ఇదిగో అత్త నేను దుర్గని తీసుకురాకపోతే చూడు మా కోసం ఎదురుచూస్తూ ఉండు చిరునవ్వుతో మేనమామతో కలిసి గడప తాడుతున్న జానకిని అలా ఆనందంగా చూస్తూ ఉండిపోయింది కమల జానకిని ఆ ఇంటి వరకు తీసుకెళ్లి చూపించి తాను ఆ ఇంటి ఎదురుకుండా ఉన్న పార్కులో కూర్చున్నాడు శర్మ ఊరవాకిలిగా ఉన్న తలుపుపై మెల్లగా శబ్దం చేసింది జానకి ఎస్ కమిన్ తలుపు తోసుకుని లోపలికెళ్లిన జానకిని చూసి నిర్ఘాంతపోయింది దుర్గ వెంటనే తేరుకుని వాట్ ఏ సర్ప్రైజ్ ఎక్కడి మునిపల్లా ఎక్కడ ఈ ఊరు ఎక్కడి జానకి ఎక్కడ ప్రత్యక్షం ఆనందంతో జానకిని కౌగలించుకుంది దుర్గ అవును ఏమిటి బట్టలన్నీ సర్దేస్తున్నావు ఎక్కడికైనా ప్రయాణమా చిందరబందరగా ఉన్న బట్టలు 2 సూట్ కేసులని చూసి అడిగింది జానకి ఏమీ అరగనట్టుగా అంతవరకు నవ్వుతూ ఉన్న దుర్గ ముఖం సీరియస్గా అయిపోయింది అవును జాని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఇందాక నాన్న వచ్చారు కానీ ఆయనతో నేనేం మాట్లాడదలుచుకోలేదు బహుశా నాన్న నీకు ఇది చెప్పే ఉంటారు మళ్ళీ ఏ క్షణమైనా ఆయన రావచ్చు అందుకే వెళ్ళిపోతున్నాం అంది అదేం దుర్గా మామయ్యతో ఒక్క మాట కూడా మాట్లాడదలుచుకోలేదా కన్న తండ్రి ఇల్లెక్కి వస్తే ముఖాన్నే తలుపులు వేసే ఆడది ఉంటుందని నాకిన్నాళ్ళు తెలియదు అది నీ మనసుకేం బాధ కలిగించలేదు బాధతో జానకి గొంతు వణికింది జానకి మాటలకి దుర్గ పక్కున నవ్వింది పిచ్చి జాని నువ్వేమీ మారలేదే పాత పల్లెటూరి పిల్లవే ఏదో పెద్దనాన్న దగ్గరుండి మెట్రిక్ పాస్ అయి అంతటితో ఆగక ఇంటర్ కూడా వెళ్తున్నావని మహా స్టైల్గా తయారయ్యావని అన్నారు మన వాళ్ళంతా ఓహో అదంతా వట్టిదన్న మాట వేళాకోళంగా అంది దుర్గ మాటకి జానకి నవ్వలేదు సరికదా ఇంకా గాంభీర్యంగా అవును దుర్గా నేనేం మారలేదు పూర్వపు పల్లెటూరి జానకినే కానీ దుర్గా నువ్వు మాత్రం పూర్తిగా మారిపోయావే అంటే అంటే ఆనాటి దుర్గలో ప్రేమాభిమానాలు తొణికిసలాడేవి. ఈనాటి దుర్గలో వాటి ఛాయలు కూడా లేవు. పైగా స్వార్థం తొంగి చూస్తోంది. అమ్మని క్షణం వదలని దుర్గ ఆమె ఏమైపోతుందో అని కూడా చూడకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పైగా తండ్రి తనంతట తాను వెతుక్కుంటూ వస్తే కనీసం అమ్మ ఎలా ఉందనైనా అడగకుండా ఆయన ముఖాన్నే తలుపు వేసుకుంది. ఊళ్ళో ఉంటే మళ్ళీ ఎక్కడ వస్తాడో అని నిర్దాక్షిణ్యంగా ఊరు విడిచి వెళ్ళిపోతోంది. బాగుంది, చాలా బాగుంది మార్పు. ఆవేశంగా తడబడింది జానకి. జానీ జానీ బాధగా అంది దుర్గ. అవును దుర్గా, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. రేపు నీకు పిల్లలు పుడతారు. వారిలా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. పాపం అత్తయ్య, అన్నం నీళ్లు మాని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే భరించలేని మామయ్య తప్పనిసరిగా నన్ను పిలిపించాడు. ఆవిడ పరిస్థితి తలుచుకుంటే నాకే కడుపు తరుక్కుపోయిందే. కన్న కూతురివి, నీకేం బాధగా లేదా? అవునులే, నీకేం బాధ. నువ్వు కోరుకున్న వ్యక్తి నీ ఎదుటే ఉన్నాడు. ఇంకా అమ్మా నాన్న ఉంటేనేం చస్తేనేం? కోపం నిష్ఠూరం కలిసిన గొంతుతో అంటున్న జానకిని వారించింది దుర్గ. నీకు తెలియదు జానీ, అసలు నాన్న ఎందుకొచ్చాడో తెలుసా? ఎందుకు? వేరే పెళ్లి చేసేయడానికి. కళ్ళు తుడుచుకుంటూ మరీ చిన్నపిల్లలా అంటున్న దుర్గని చూసి చిన్నగా నవ్వింది జానకి. పిచ్చిపిల్ల, అందుకాదు ఆయన వచ్చింది. మరెందుకు? నిన్ను అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి. ఊహు, నేను నమ్మను. అదేం? ఆ రోజు అతను మన ఇంటికి వచ్చి నాన్నతో మా విషయం చెప్పినప్పుడు నాన్న ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఆస్తి చూసి అమాయకురాలైన మా అమ్మాయిని మోసం చేస్తావా? మీ కులమేమిటి, మా కులమేమిటి? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. మళ్ళీ ఈ ఛాయలకొచ్చావో జైలు పాలవుతావు, జాగ్రత్త అన్నారు. అతను ఇంకేదో అనబోతుంటే మెడపెట్టి గెంటినంత పని చేశారు. అటు వస్తున్న నన్ను ఈడ్చి గదిలో పడేశారు. అమ్మ ఏడవడం మినహా ఏమీ చేయలేకపోయింది. ఆ తర్వాత ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. విషయం అంతా అతనితో చెప్పి దైవ సాన్నిధ్యంలో అతన్ని పెళ్లి చేసుకున్నాను. అతను క్రిస్టియన్ అయినా నా ఇష్టాలకు ఏనాడు అడ్డురానని ముందే ప్రామిస్ చేశాడు. నాన్నకు ఎలా తెలిసిందో వచ్చేశారు. నన్ను లాక్కుపోతారన్న భయంతో ఆయనతో మాట్లాడలేదు, వివరంగా చెప్పింది దుర్గ. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మాత్రం మామయ్య మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాడు అంది జానకి. నిజమా జానీ? ఆనందంగా అంది దుర్గ. 100కి 100 పాళ్ళు నిజం. అది సరే దుర్గా, ఏ ఆధారం లేకుండా వెళ్ళి ఏం చేద్దామనుకున్నారే? అతనికా ఉద్యోగం లేదు, ఆస్తిపాస్తులు లేవు. ఇదేమైనా సినిమానా? చేతిలో పైసా లేకపోయినా సిల్క్ బట్టలు కట్టుకుని పార్కుల్లో డ్యూయెట్లు పాడుకోవడానికి అంది జానకి ఆరిందాల. జానకి ఎంత ఎదిగింది! ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది దుర్గ. ఏమిటలా చూస్తున్నావు? మరేం లేదు, నాకన్నా చిన్నపిల్ల జానీ ఎంత లోతుగా ఆలోచించిందా అని ఆశ్చర్యపోతున్నాను నవ్వింది దుర్గ. ఓ, అన్నట్టు మీ కథానాయకుడేడే? కుతూహలంగా అడిగింది జానకి. బయట ఏదో పని చూసుకుని కాఫీ టిఫిన్ తెస్తా అని వెళ్ళాడు, వచ్చేస్తాడు. అయితే నేను వస్తాను, అతను రాగానే వచ్చేస్తారుగా లేస్తూ అంది జానకి. అంతా కలిసే వెళ్దాం ఉండు. నో, నాకు పార్కులో కాస్త పనుంది. పార్కులోనా? వింతగా చూసింది దుర్గ. అవును పార్కులోనే అంటూ గుమ్మం దాటపోయిన జానకి టక్కున ఆగిపోయింది. గుమ్మంలో శర్మ నిల్చుని ఉన్నాడు. ఓ మామయ్య అంది జానకి. అవునమ్మా వచ్చేశాను. తండ్రి మాటలు విన్న దుర్గ గబాలను తండ్రి కాళ్ళు చుట్టేసింది. ఆ సమయంలో వచ్చిన రాబర్ట్ గుమ్మంలో మామగారిని చూసి బిత్తరపోయాడు. అతని భయానికి నవ్వుకున్నాడు శర్మ. జానకి కథంతా వివరించడంతో రాబర్ట్ తేరుకున్నాడు. అందరూ ఇల్లు చేరారు. చిక్కి శల్యమై ఉన్న తల్లిని చూసేసరికి పుట్టెడు దుఃఖం వచ్చింది దుర్గకి. ఏడుపులు ఓదార్పులు అయ్యాయి. వారం రోజుల్లో కమల పూర్తిగా కోలుకుంది. దుర్గ వివాహం 2 పూలదండలతో రిజిస్ట్రార్ ఎదుట జరిపించేసి ఆ పైన పార్టీ అరేంజ్ చేసి పిలిచిన వారంతా వచ్చి వధూవరులను ఆశీర్వదించాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు శర్మ దంపతులు. ఇంతలో అన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది శర్మకి జానకిని పంపమని. జానకి చిన్నగా నిట్టూర్చింది. జానకిని పంపడానికి అందరూ స్టేషన్కి వచ్చారు. ఈసారి మా ఇంటికి తప్పకుండా రావాలి. మీరు చెప్పకపోతే మామయ్య మా పెళ్లికి ఒప్పుకునేవారే కాదు నవ్వుతూ అన్నాడు రాబర్ట్. తప్పకుండా వస్తాను. జానకి కూడా నవ్వింది. ట్రైన్ ఎక్కాక అందరికీ మరోసారి వీడుకోలు చెప్పింది జానకి. ట్రైన్ కదిలింది. తెల్లవారేసరికి తన గమ్యం చేరుకుంది ట్రైన్. స్టేషన్ వచ్చేలోగానే భర్త దిగి ముఖం అది కడుక్కుని నీట్గా తయారై బెడ్షీట్ పిల్లో సర్దేసి సూట్ కేసు పట్టుకుని రెడీగా నుంచుంది జానకి. రైలు వేగం తగ్గి మెల్లగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. కిటికీలోంచి చూస్తున్న జానక్కి మామయ్యకి బదులు విఠల్బావ కనిపించాడు చెయ్యి ఊపుతూ. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది జానకి. అతను గుర్తుపట్టలేనంతగా మారాడు. నీట్గా దొరబాబులా ఉన్నాడు. చిరునవ్వుతో చెయ్యి ఊపుతున్న అతన్ని చూసి ఒక క్షణం తెల్లబోయి వెంటనే తను ఊపుతూ గుమ్మంలోకి వచ్చి నుంచింది జానకి. ఇద్దరు స్టేషన్ నుంచి బయటపడ్డారు. బావా నువ్వొచ్చావేం, మామయ్య ఊళ్ళో లేడా అంది జానకి అతనితో పాటు నడుస్తూ. ఏం నేను రాకూడదా చిరునవ్వుతో అన్నాడు విఠల్. అబ్బెబ్బే నా ఉద్దేశం తడబడింది జానకి. ఆమె తడబాటు చూసిన విఠల్ పక్కున నవ్వాడు. కాదు జాని, నాన్న ఊళ్ళోనే ఉన్నారు కానీ బిజీ. ఎందుకో తెలుసా, ఈరోజు ఇందుకి పెళ్లి చూపులు, అందుకే అమ్మ నన్ను వెళ్ళమంది అన్నాడు విఠల్. ఇందుకు పెళ్లి చూపులా పెత్తరిపోయింది జానకి. ఆ పిల్ల భయం విఠల్కి అర్థమైంది. అదేం లేదు జాని, నువ్వేం కంగారు పడకు, ఆ టైంకి నిన్ను పక్కింటికి పంపే ఏర్పాటు అమ్మ ఎప్పుడో చేసేసింది అదోలా అన్నాడు విఠల్. అతని మాటలకి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నా తనను బొమ్మలా దాచేస్తారని తలుచుకునేసరికి అవమానంతో జానకి ముఖం కందగడ్డలా అయిపోయింది. అయినా తనని తాను అదుపులో పెట్టుకుని మౌనంగానే నడవసాగింది. జానీ అలా ఉన్నావేం, ఆమె ముఖంలో మారిన భావాల్ని గమనించిన విఠల్ ఆదురుదాగా అడిగాడు. మరేం లేదు బావా, కాస్త తలనొప్పంతే, ఇంటికెళ్ళి ఏ టాబ్లెటో వేసుకుంటే అదే పోతుంది. జానీ ఏమిటి బావా మెల్లగా అంది జానకి. చిన్న రిక్వెస్ట్. రిక్వెస్టా, ఏమిటి బావోయ్ అది, జానకి గొంతులో కొంటితనం చోటు చేసుకుంది. మరేం లేదు జానీ, అదిగో ఆ హోటల్లోకి వెళ్ళి కాస్త కాఫీ తాగి వద్దాం, ఇదే నా రిక్వెస్ట్ నవ్వింది జానకి. ఇప్పటికిదే మరి, విఠల్ కూడా నవ్వాడు. జానకి ఆ రోజు విఠల్ ప్రవర్తన వింతగా ఉంది. అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాడు, ముఖ్యంగా తనతో ఇంత చనువుగా అసలు మాట్లాడ్డు. ఎప్పుడూ లేనిది చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. నీ పెట్టెలో ఏముందో కానీ చచ్చే బరువుగా ఉంది, మొయ్యలాగా చస్తున్నాను తమాషాగా అన్నాడు విఠల్. ఓ సారీ పదబావా, నేను పెట్టి సంగతే మర్చిపోయాను అంది జానకి. ఇద్దరూ దగ్గరలో ఉన్న ఒక పెద్ద హోటల్లో ఓ మూల ఎవరూ లేని చోట కూర్చున్నారు. సర్వర్ మెనూ కార్డ్ అందించగానే జానీ ఏం తీసుకుంటావు అన్నాడు విఠల్. నాకు కాఫీ చాలు బావా. నో కాఫీ చాలదు. నిజం, నాకు ఆకలిగా లేదు బావా. ఓ ఆకలిగా లేదా, ట్రైన్లో తెల్లవారులో తింటూ కూర్చున్నావా? అది కాదు బావా, ఇదిగో అమ్మాయి నీ సంగతిని నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆకలి దంచేస్తోంది. ఇంటి దగ్గర కూడా టిఫిన్ తినలేదు కనుక తప్పనిసరిగా తినాలి. కానీ ఈ మధ్యన నేను నియమం పెట్టుకున్నాను, నేను ఒంటరిగా ఎక్కడా టిఫిన్ తినకూడదని. ఇప్పుడు నీ వల్ల నా వ్రతభంగం కాకూడదు, సో నువ్వు నేను తిన్నన్ని రకాలు తిని తీరాలి, తప్పదు ఓకే? విఠల్ అడిగిన తీరుకి నవ్వు ఆగలేదు జానకి. భలేవాడివే, సరే కానీ నీ పర్స్ ఎంత బరువుందో తేల్చేద్దాం ఉత్సాహంగా అంది జానకి. దట్స్ గుడ్. 2 మసాలా దోశ, 2 ఇడ్లీ, 2 మైసూర్ బజ్జీ. ఇంకా అతని మాట పూర్తిగానే లేదు. బావా ఇవన్నీ తినడానికే కంగారుగా అంది జానకి. ఊహు పారేయడానికి వెక్కిరింపుగా అని మళ్ళా సర్వర్ కేసు తిరిగి అవి చాలేవోయ్ అన్నాడు విఠల్. కాసేపు దుర్గ పెళ్లి కబుర్లు చెప్పింది జానకి. రామచంద్రం మావయ్య చేసిన ఫార్స్ చెప్పి నవ్వించింది. 2 మోచేతులు ఎదురు టేబుల్ మీద ఆంచి 2 అరచేతులు చంపలకి చేర్చి జానకి చెప్పేవన్నీ శ్రద్ధగా వింటున్నాడు విఠల్. సర్వర్ టిఫిన్ ప్లేట్స్ టేబుల్ మీద పెట్టాడు. ప్లేట్స్ ఆమెకు అందేలా తోసి తిను అన్నాడు విఠల్ తను తినడానికి ఉపక్రమిస్తూ. ఇద్దరూ తినడం ప్రారంభించారు. విఠల్ ముఖం చూసిన జానకి అతను తనతో ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాడని కానీ కాస్త వెనుకాడుతున్నాడని అనిపించింది. ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ ఆలోచనలో పడింది. తినడం పూర్తయ్యాక కాఫీకి ఆర్డర్ చేసి జానీ అన్నాడు హఠాత్తుగా విఠల్. ఏమిటి బావా పరిశీలనగా అతని కేసు చూస్తూ అంది జానకి. జానీ నీతో కాసేపు మాట్లాడాలి, ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండానే అన్నాడు విఠల్. నాతోనా? అవును, ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నావుగా నవ్వుతూ అంది జానకి. విఠల్ నవ్వలేదు. అది కాదు జానీ, నేనిప్పుడు మాట్లాడబోయేది లోకాభిరామాయణం కాదు, నా జీవితానికి సంబంధించింది సీరియస్గా అన్నాడు. జీవితానికి సంబంధించిందా తుళ్ళిపడింది జానకి. ఎందుకో కాస్త కంగారుగా కూడా తోచింది. ఏం ఈ పిచ్చివాడికో జీవితం, ఆ జీవితానికో ఆలోచన అనుకుంటున్నావా? చచా అలా ఎందుకనుకుంటాను బావా, అయినా నిన్ను పిచ్చివాడన్నది ఎవరు? ఎప్పుడూ లేనిది నాతో ఇంత క్లోజ్గా మాట్లాడుతుంటే కాస్త వింతగా అనిపించింది. అంతేగాని నువ్వు పిచ్చివాడివని నీకో మనసుండకూడదని ఈ జానకి ఏనాడు అనుకోలేదు, అనుకోదు కూడా మనస్ఫూర్తిగా అంది జానకి. థ్యాంక్స్, అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విని నీ అభిప్రాయం తెలియజేయి. అలాగే చెప్పు అతని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నట్టు మౌనంగా కూర్చుంది జానకి. అతను ఏమడుగుతాడో అని ఆమెకి మనసులో గుంజాటనగానే ఉంది. నా గురించి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు అవునా విఠల్ మెల్లగా అన్నాడు. అవును, మనం మేనత్త మేనమామ పిల్లలం, కానీ నా మనసులోని మాట నీకు తెలియదు. ఓ ఏమిటా మాట నాలిక తడారిపోతుంటే బింకంగా అంది జానకి. ఎందుకో విఠల్ ముఖం చూస్తుంటే భయంగా ఉంది ఆమెకి. నేను అతని మాట పూర్తి కానే లేదు. హలో విఠల్, నువ్వు ఒంటరిగా వచ్చావా? అన్యాయం రా, రమ్మంటే నేను రాను. ఏమిట్రా అలా బిగుసిపోయావు? సారీ, రాకడం సమయంలో వచ్చానా? విఠల్కి ఎదురుకుండా కూర్చున్న జానకిని చూస్తూ అంటున్న జేమ్స్ మాటలకి తుళ్ళిపడ్డాడు విఠల్. సారీ, అదేం కాదురా, ఏదో ఆలోచిస్తున్నాను. అదిగో తను జానకి, మా అత్త కూతురు. ఊరి నుంచి వస్తే తీసుకెళ్ళడానికి స్టేషన్కి వచ్చి కాస్త కాఫీ తాగిపోదామని ఇలా వచ్చాం. ఇదిగో ఇతను జేమ్స్, నా ప్రాణ స్నేహితుడు. ఒకరినొకరికి పరిచయం చేశాడు. ఓ సారీ, నీ వాలకం చూసి కంగారు పడిపోయాను, నవ్వేశాడు జేమ్స్. ముగ్గురు కాఫీలు తాగారు. ఇంక లేద్దామా? మెల్లగా అన్నాడు విఠల్, ఎలాగైనా జేమ్స్ని పంపేయాలన్న ఉద్దేశంతో. ఓ పదండి, ఇంటికేనా? బయటికి దారితీస్తూ అన్నాడు జేమ్స్. ఆ ఇంటికే, పరధ్యానంగా అన్నాడు విఠల్. అయితే పదండి, కారులో డ్రాప్ చేస్తాను. ఆహా వద్దు వద్దు, మేము ఆటోలో వెళ్ళిపోతాం, కంగారుగా అన్నాడు విఠల్. ఆటోలోనా? వింతగా చూశాడు జేమ్స్. అదే, నీకు శ్రమ ఎందుకని తడబడ్డాడు విఠల్. జేమ్స్ పెద్దగా నవ్వాడు. ఏమిట్రోయ్ శ్రమ గిమా అంటూ పెద్ద పదాలు వాడేస్తున్నావు, అసలు విషయం ఏమిటి? అవును, నువ్వు ఆ విఠల్ గడివేనా? ఆహా మరేం కాదులే, కొత్తగా మాట్లాడుతుంటేను. పోరా, నవ్వబోయాడు విఠల్. పోతాన్రా, కానీ జానకి గారు మీరు చెప్పండి, వీడిలో ఏదో పెద్ద మార్పు కనిపించడం లేదు? అమాయకంగా అడుగుతున్న జేమ్స్ను చూసి చిన్నగా నవ్వింది జానకి. ఆమెకి తెలుసు విఠల్ ఎందుకలా అయిపోయాడో. అవును జేమ్స్ గారు, ఇందాక బాగా ఆకలిగా ఉందని బకాసురుల్లా టిఫిన్ తెప్పించి తింటావా చస్తావా అని నా ప్రాణం తీశాడు. వచ్చిన దగ్గర నుంచి ఏదో గలగలా మాట్లాడుతూనే ఉన్నాడు. హఠాత్తుగా ఏమైందో మూగనోం పట్టేశాడు. బహుశా ఇప్పుడు తిన్న తిండికి నిద్ర ముంచుకొస్తోందేమో, అంతేనా బావా? చిలిపిగా అడుగుతున్న జానకిని చూసి తను నవ్వేశాడు విఠల్. 10 నిమిషాల్లో జేమ్స్ కారులో ఇల్లు చేరారు విఠల్ జానకి. జానకి జేమ్స్కి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. విఠల్ కాస్త కాఫీ తాగి వెళ్ళమని కోరినా జేమ్స్ సున్నితంగా అతని కోరికను త్రోసిపుచ్చి వెళ్ళిపోయాడు. అతనికి తెలుసు విఠల్ తల్లెంత చాదస్తపు మనిషో. అతను కూర్చున్న చోట పసుపు నీళ్లు జల్లినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకే ఎప్పుడూ ఇంట్లోకి కూడా రాడు జేమ్స్. కానీ విఠల్ అంటే అతనికి చాలా ఇష్టం. చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు. మధ్యలో అతనికి కాస్త మతి చెంచలం రావడం మూలాన కాస్త దూరమైన విఠల్ బాగైన దగ్గర నుంచి మళ్ళీ కలిసి తిరుగుతున్నారు. అనుకున్నదొకటి జరిగిందొకటి. సన్నగా నిట్టూరుస్తూ లోపలికి వచ్చాడు విఠల్. భవానీ వేసిన ప్రశ్నలు అన్నింటికీ ఓపిగ్గా జవాబు చెప్పింది జానకి. ట్రైన్ కరెక్ట్గా వచ్చినా తాము హోటల్కి వెళ్లడం మూలాన ఇల్లు చేరడం ఆలస్యం అయిందని కూడా చెప్పింది. పిల్లలు దోవన పడుతున్నారని మురిసిపోయింది భవానీ. జానకిని విఠల్ హోటల్కి తీసుకెళ్లడం ఆవిడికి శుభసూచకంగా తోచింది కూడా. సూర్యం ఏదో ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు. ఇందుకి సాయంత్రమే పెళ్లి చూపులు. అత్త తన్ని పొమ్మనకుండానే తనే తప్పుకోవడం మంచిదనుకున్న జానకి, అత్త రామకృష్ణలో మంచి హిందీ పిక్చర్ వచ్చింది, నేను మా ఫ్రెండు మ్యాట్నీకి వెళ్తాం అత్తా. ఎప్పుడూ సినిమా గురించి అడగని జానకి ఆ రోజు ఎందుకు అడిగిందో అర్థమైంది భవానీకి. తను కోరేది అదే, కానీ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది ఇందాకడి నుంచి. అలాగే వెళ్ళు, కావాలంటే వసును కూడా తీసుకుపో అంది భవానీ. నో నో నో, నేను బావగారిని చూడాల్సిందే అనేసింది ఆ పిల్ల. నేను మా ఫ్రెండు వెళ్తామత్తా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి. ఆమె ఆలోచనలన్నీ విఠల మీదకి మళ్ళాయి. బావ నాతో ఏం మాట్లాడాలనుకున్నాడు? నిన్ను ప్రేమించాను అనేవాడా? పెళ్లి చేసుకుందాం అనేవాడా? అసలు ఎప్పుడూ ముంగిలా ఉండే బావ ఈరోజు అంత యాక్టివ్గా ఉన్నాడెందుకో. తీరా చెప్పబోయేసరికి ఆ జేమ్స్ వచ్చాడు. కానీ లేకపోతే బావ ఈ పాటికి తన మనసులో మాట చెప్పేసేవాడే. ఒకవేళ మళ్ళీ ఒంటరిగా కలిసి నిన్ను ప్రేమించానంటే బావకి సమాధానం ఏం చెప్పాలి? ఇలా ఆలోచనలు ముసిరేశాయి. అమ్మాయి జానీ, అత్త అరుపుకి ఒక అంగలో ఆవిడ దగ్గరికి వెళ్ళింది జానకి. గ్రైండర్ రిపేర్కి వెళ్ళింది, కాస్త ఈ పప్పు రుబ్బాయి తల్లి, మెల్లగా పని చెప్పింది అత్త. అనుకున్న టైంకి పెళ్లివారు వచ్చి పిల్లని చూశారు. మామూలు తతంగాలన్నీ పూర్తయ్యాయి. ఓర చూపుతో వరుణ్ణి చూసిన ఇందిరి ముఖం ముడుచుకుపోయింది. ముళ్ళ మీదన్నట్టు కాసేపు అలాగే కూర్చుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లు ఎగిరేలా అరిచింది ఇందు. ఇలాంటి వాణ్ణి తెచ్చావేంటి నాన్న? మరీ తుమ్మముద్దులా ఉన్నాడు, నేను చస్తే వాణ్ణి చేసుకోను దూకుడుగా అంటున్న కూతురికేసి అలా చూస్తూ ఉండిపోయారు తల్లి తండ్రి. అమ్మా, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, ముందే చెప్తున్నాను, ఇక నుంచి ఇలాంటి పెళ్లి చూపులకి నేను చస్తే ఒప్పుకోను అనేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది ఇందిర. సినిమాకి వెళ్ళొచ్చిన జానకి ఇంటి వాతావరణం చూసి గతుక్కుమంది. ఏమై ఉంటుందబ్బా అనుకుంది, కానీ ఎవరిని అడగలేదు. తిరిగి తిరిగి 10 గంటలు దాటాక ఇల్లు చేరింది ఇందు. అప్పటిదాకా మదనపడుతున్న భవానీ కూతురు రాకతో మండిపడింది. ఏమిటిందు, ఈ అర్ధరాత్రి దాకా తిరుగుళ్ళు? ఇందాకటికిందాక మీ నాన్నతో అలా మాట్లాడావు, మతేమైనా పోయిందా? ఆడదన్నాక కాస్త అదుపు ఆజ్ఞ ఉండద్దు. ఈ మధ్య నీ ధోరణి చూస్తూనే ఉన్నాను. ప్రతి వాళ్ళకి వంకలు పెడుతున్నావు. అలా ఉంటే ఈ జన్మలో నీకు పెళ్ళవుతుందా? కోపంగా అరుస్తున్న తల్లినోసారి తీక్షణంగా చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. సంగతి అర్థమైంది జానకికి. తరువాత నాలుగైదు సంబంధాలు చూశారు ఇందిరకి. కొన్ని వాళ్ళకి నచ్చగా, కొన్ని వీళ్ళకి నచ్చక, ఇద్దరికీ నచ్చితే గోత్రాలు ఒకటై ఏదీ కలిసి రాలేదు. భవానీకి దిగులు ఎక్కువైంది. ఓ రోజు కాలేజీ నుంచి వచ్చి రాగానే సరాసరి తల్లి దగ్గరికి వచ్చింది ఇందిర. ఏం అన్నట్టు చూసింది భవానీ. ఆవిడికి ఈ మధ్య కూతుర్ని చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది. నాకు 300 డబ్బు కావాలి, ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండా అంది ఇందిర. ఎందుకు? టూర్ వెళ్ళాలి. ఏ ఊరు? చెప్పింది ఇందిర. నాకు తెలీదు, మీ నాన్నగారిని అడుగు. ఆవిడికి దుర్గ సంగతి విన్న దగ్గర నుంచి అన్నీ చెడు ఊహలే వస్తున్నాయి. ఇందిర తండ్రితో విషయం చెప్పింది. ఆయన ఒక నిమిషం ఆలోచించి సరే అన్నాడు, అది తప్పనిసరి కనుక. అనుకున్న ప్రకారం ఇందిర టూర్కి వెళ్ళిపోయింది. జానకి ఎందుకో విఠల్ కంట పడడానికి భయపడుతోంది, అతనేం అడుగుతాడు అని. కానీ ఆ రోజు తర్వాత విఠల్ తనని పలకరించనే లేదు. అంతేకాదు, ఆనాటి ఉత్సాహం కూడా అతనిలో కనిపించలేదు ఆమెకి. తనని తప్పు తిరుగుతున్నాడని కూడా అనిపించింది జానక్కి. మొదట ఆశ్చర్యపోయినా తర్వాత తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అతి మామూలుగా 4 రోజులు గడిచాయి. సూర్యం బెంగుళూరు నుంచి వచ్చాడు. వస్తూ ఇంట్లో అందరికీ తలో వస్తువు తెచ్చాడు. జానకి కూడా ఒక చక్కని బెంగుళూరు సిల్క్ చీర తీసుకొచ్చాడు. ఆ రోజు సాయంత్రం జానకి గదిలోకి వచ్చాడు సూర్యం, చేతిలో చీర ఉన్న ప్యాకెట్ పట్టుకుని. మల్లెలు మాల కడుతున్న జానకి బావని చూసి, రా బావా, నువ్వు లేకపోతే ఇల్లంతా చిన్నబోయింది అంది నవ్వుతూ. నువ్వు లేనప్పుడు నాకు అలాగే అనిపించింది. అమ్మకి చెయ్యి విరిగిపోయినట్టుందనుకో, ఇంక నువ్వు వచ్చావుగా, అందరికీ ఆనందమే ఆనందం నవ్వుతూ అన్నాడు సూర్యం. ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు, ప్యాకెట్ ఆమె చేతిలో పెడుతూ అన్నాడు సూర్యం. ప్యాకెట్ తీసి చూసిన జానకి కళ్ళు మిలమిల్లాడే. ఓ పట్టుచీర, చాలా బాగుంది బావా, మంచి కలర్. అబ్బా, ఈ బార్డర్ మరీ ముద్దొస్తోంది. ఏమైనా నీది మంచి సెలెక్షన్ బావా. ఆ చీర మడత భుజం మీద వేసుకుని అటూ ఇటూ తిరిగి చూసుకుంటూ చిన్నపిల్లలా మురిసిపోతున్న జానకిని చూసి చిన్నగా నవ్వాడు సూర్యం. జానీ, నీ పెళ్లికి ఇంకా మంచి చీర కొని పెడతాను తమాషాగా అన్నాడు. సిగ్గుపడిపోయింది జానకి. పో బావా, 2 చేతులతో ముఖాన్ని దాచుకుంది జానకి. సూర్యం పకపకా నవ్వాడు. సూర్యం కోసం వచ్చిన భవానీకి ఆ సీన్ అనేక అర్థాలు చెప్పింది. నువ్విక్కడున్నావా సూర్యం, నీకోసం ఇల్లంతా గాలిస్తున్నాను. ఆ చీరేమిటి జానీ అంది ఏమీ అరగనట్టు. హఠాత్తుగా వచ్చిన తన రాక వాళ్ళిద్దరినీ దిగ్భ్రాంతుల్ని చేస్తుందని అనుకుందామె. అదేమీ లేకపోగా, ఇదిగో అత్తా, ఈ చీర చూడు ఎంత బాగుందో, సూర్యం బావ నా కోసం తెచ్చిపెట్టాడు మురిపంగా చూపిస్తూ అంది జానకి. అవునమ్మా, ఈ రంగు జానకి చాలా బాగుంటుంది కదా, ఇందుకి తెచ్చిన రంగు దీనికి తెస్తే తేలిపోతుందని ఈ రంగు తెచ్చాను అన్నాడు సూర్యం చాలా నిష్కల్మంగా. కొడుకు మాటల్లో కానీ జానకి మాటల్లో కానీ ఎలాంటి తడబాటు లేకపోగా అమాయకత్వం, నిర్మలత్వం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏమైనా ఒక కన్ను వేసుంచాలి, వయసు అలాంటిది, తర్వాత ఎవరినని ప్రయోజనం ఉండదు అనుకుని చాలా బాగుంది సూర్యం అనేసింది. ఏమైనా సూర్యం జానకి చీర తేవడం ఆవిడికి నచ్చలేదు. వారం రోజులు అనుకున్న టూర్ 15 రోజులకి చేరి 15వ రోజు దిగింది ఇందిర. అడక్కపోయినా అనేక కారణాలు చెప్పింది ఆలస్యంగా రావడానికి. ఆ టూర్కి చదువుకి ఏం సంబంధం లేదని, కాలేజీలో అందరూ వెళ్ళలేదని, కొంతమంది మాత్రమే విహారయాత్ర చేసి వచ్చారని తెలిసినా నోరు విప్పలేదు కామేశం. ఆయన ఆలోచనలల్లా ఆ పిల్లకి ఎంత తొందరగా పెళ్లి చేసి పంపితే అంత మంచిదని. ఒకరోజు మధ్యాహ్నం ఇందు వాళ్ళు కాలేజీ నుంచి ఫోను వచ్చింది కామేశానికి, అర్జెంటుగా ఒకసారి ప్రిన్సిపాల్ని కలవమని. ఎప్పుడూ లేనిది ఇప్పుడు కబురు చేశాడేమిటి ప్రిన్సిపాల్ అనుకుంటూనే బయలుదేరాడు కామేశం. కాలేజ్ ఆవరణలో జరిగే గొడవ చూడగానే అతని గుండె జల్లుమంది. ప్రిన్సిపాల్ గది ముందు స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా నుంచుని ఇందిరా డౌన్ డౌన్, ఇందిరా డౌన్ డౌన్ అని అరుస్తున్నారు. బిత్తరపోయిన కామేశం వాళ్ళని తప్పించుకుని ప్రిన్సిపాల్ రూంలోకి అడుగుపెట్టాడు. ఆయన కామేశాన్ని కూర్చోపెట్టి విషయాన్ని మెల్లగా వివరించాడు. ఉదయం కాలేజీకి వస్తూ ఆ కాలేజ్ అబ్బాయిలిద్దరూ ఏదో కూనిరాగం తీసుకుంటూ వెళ్తున్నారు. అది కొత్త సినిమాలో హీరో పాడిన ప్రేమ పాట. ఆ పాట తమని చూసే పాడారని వారికి కాస్త దూరంలో ఇందిరతో పాటు నడుస్తున్న ఒక పిల్లకి అనుమానం. ఆ విషయమే ఇందిర చెవిలో ఊదింది. ఎంత ధైర్యం, ఉండు వీళ్ళ పని చెప్దాం అని చెరచెర ఆ స్టూడెంట్స్ ముందుకొచ్చి, ఏయ్ మిస్టర్, చదువుకోవడానికి కాలేజీకి వెళ్తూ నడి రోడ్డు మీద అమ్మాయిల్ని చూసి పాటలు పాడడానికి మీకు సిగ్గులేదు అంది తీక్షణంగా. బిత్తరపోయిన ఆ స్టూడెంట్స్ వెంటనే తేరుకుని, సారీ మిమ్మల్ని చూసి పాడలేదండి, అసలు మిమ్మల్ని చూడనైనా లేదు మేము అన్నారు మెల్లగా. అబద్ధాలు ఆడకండి, మమ్మల్ని చూసే కదా మీరా పాట పాడింది, కళ్ళెర్రజేసింది ఇందిర. సారీ మేడం, నిజంగా మిమ్మల్ని చూసి కాదు, రాత్రి కొత్త సినిమా చూసి ఏదో పరధ్యానంగా పాడామంతే, ఓపిగ్గా నచ్చచెప్పబోయాడు అతను. నో, మీరు మమ్మల్ని చూసే అలా పాడారు, ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఒళ్ళు తెలియదు, కయ్యానికి దిగింది ఇందిర. అవునండి, మిమ్మల్ని చూసే పాడాం, మళ్ళీ పాడతాం కూడా, ఏం చేస్తారో చేసుకోండి, సహనం నశించిన రెండో అతను దూకుడుగా అన్నాడు. ఇందిర మండిపడింది. రాస్కెల్, నీకు అక్క చెల్లెళ్ళు లేరా అని అరిచింది. సారీ మేడం, నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ లేనిదల్లా, చిలిపిగా చూస్తూ ఆగిపోయాడు అతను. ఇందరికి కోపంతో ఒళ్ళు తెలియలేదు. ముందు వెనకలు చూడకుండా అతని దగ్గరగా వెళ్ళి కాలర్ పట్టుకుని చెంప మీద బలంగా కొట్టింది. ఆ పరిస్థితికి ఎదురు చూడని కుర్రాళ్ళు నిర్ఘాంతపోయి తేరుకునేసరికి అమ్మాయిలిద్దరూ వెళ్ళిపోయారు. ఆ సంఘర్షణ పరిణామమే ఇప్పుడు జరుగుతున్న దృశ్యం. సారీ కామేశం గారు, ఈ మధ్య మీ అమ్మాయి ప్రవర్తన ఏమీ బాగుండటం లేదు, అందరితోనూ తగువులే. మగపిల్లల్ని ఏడిపించడం ఆమెకి సరదా. మగపిల్లలు ఒక ప్రవాహం లాంటివారు, వారితో పంతాలకి పోతే ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతారే తప్ప వారిని ఆపలేరు. ఆ తర్వాత ఏమనుకున్నా ప్రయోజనం ఉండదు. ఆపై మీ ఇష్టం. ప్రస్తుతం మిమ్మల్ని పిలిచిన కారణం ఏమిటో తెలుసా? మెల్లగా అన్నాడు ప్రిన్సిపాల్. చెప్పండి అన్నాడు కామేశం. అతని ముఖం అవమానంతో పాలిపోయింది. మీ అమ్మాయి ఆ స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పాలి. నేను మెల్లగా చెప్పి చూశాను, ససేమిరా చెప్పను అంది. చెప్పకపోతే ఇది చాలా దూరం వెళ్లేలాగా ఉంది, అందుకే మిమ్మల్ని పిలిపించాను, ముగించాడు ప్రిన్సిపల్. కామేశానికి అంతా అయోమయంగా ఉంది. ఇందిరకి ఇటీవల మొండితనం నేర్చుకుందనుకున్నాడే తప్ప బయట కూడా ఇంత సాహసాలు చేస్తోందని ఆయన ఊహించనైనా లేదు. ఓసారి పక్కగా నిల్చున్న ఇందిరకేసి చూశాడు. తండ్రి కళ్ళల్లో రగులుతున్న నిప్పుని చూసి గతుక్కుమంది ఇందిర. ఇందు, వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పు, శాంతంగా అన్నాడు కామేశం. నో, వాళ్లే చెప్పాలి నా క్షమార్పణ, దూకుడుగా అంది ఇందిర. ముందు వారి క్షమాపణ చెప్పు. ఈసారి అతని స్వరం ఆజ్ఞాపిస్తున్నట్టుంది. నాన్న అసలు ఏదో చెప్పబోయింది ఇందిర. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, యు ఫస్ట్ టెల్ దెమ్ సారీ, కఠినంగా అన్నాడు కామేశం. అది కాదు నాన్న, మరి షటప్, అరిచాడు కామేశం. తండ్రి కేసు చూసిన ఇందిర వణికిపోయింది. తండ్రి ముఖంలో అంత కోపం తను పుట్టాక చూడలేదు. చెప్పు, మళ్ళీ అన్నాడు కామేశం. గత్యంతరం లేని ఇందిర బయటకొచ్చి సారీ, ఐఎమ్ సో సారీ అనేసింది గుడ్లల్లో నీరు కక్కుకుంటూ. క్షమించండి బాబు, ఈరోజు నేను ఇలా రావాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. మా అమ్మాయి చెర్రీకి నేను క్షమించమని వేడుకుంటున్నాను. ఇది ఆడపిల్లల అహంభావం మాత్రమే కాదు, అమాయకత్వం కూడా. కాకుంటే స్నేహితురాలి మాట మీద ఇంత సాహసం చేస్తుందా? ఆ స్నేహితురాలే ముఖం చాటేస్తే నిజం గ్రహించకుండా ఉంటుందా? అందుకే అంతా మర్చిపోండి ప్లీజ్, రెండు చేతులు జోడించాడు కామేశం. విద్యార్థులు కూడా సారీ చెప్పుకుని వెళ్ళిపోయారు. ప్రిన్సిపాల్కి కూడా క్షమార్పణలు చెప్పుకుని కూతురుతో కారెక్కాడు కామేశం. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను. ఇందిర ముఖం అవమానంతోనూ భయంతోనూ కందిపోయింది. ఇంటికెళ్ళాక తండ్రి విధించే శిక్ష ఎలా ఉంటుందో తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది. ఇంటికొచ్చి రాగానే రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళక్కర్లేదు, సమాధానం కోసం చూడకుండానే తన గదిలోకి వెళ్ళిపోయాడు కామేశం. ఆ తీర్పుకు ఎదురు చూడని ఇందిర నిశ్చేష్టురాలైపోయింది. నాలుగు తిట్టినా బాగుంటుంది కానీ కాలేజ్ మానేయమంటున్నారేమిటి? నిస్త్రాణగా కూలపడిపోయింది ఇందిర. విషయం విన్న తల్లి కూడా అదే సలహా ఇచ్చింది. తల్లి చేత తండ్రికి నచ్చచెప్పిద్దామని ఆలోచించిన ఇందిర తల్లి నిర్ణయం విని మరీ దిగులు పడిపోయింది. సూర్యం మాత్రం ఇన్నాళ్ల చదువు వృధా అయిపోతుందమ్మా, 4 రోజులు ఓపిక పడితే దానికి డిగ్రీ చేతికొస్తుంది, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు ఇలాంటివి జరగవని హామీ ఇస్తున్నాను అంటూ నచ్చచెప్పాడు. విఠల్ జానకి కూడా అలాగే నచ్చచెప్పి ఇందిర చేత ఇంకెవరి జోలికి వెళ్ళనని ప్రమాణం చేయించి ఎలాగో కామేశాన్ని ఒప్పించారు ఇందిరని కాలేజీకి పంపడానికి. మర్నాడు నుంచి ఇందిర కాలేజీ టైంకి వెళ్ళి వస్తోంది. స్టూడెంట్స్ కూడా ఇందిర విషయాన్ని మర్చిపోయినట్టే ప్రవర్తిస్తున్నారు. అయినా ఇందిరలోని అవమానాగ్ని మాత్రం పూర్తిగా చల్లారనే లేదు. ఆ రోజు ఉదయం పిడుగులాంటి వార్త వచ్చింది టెలిగ్రామ్ ద్వారా. శారదా సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని. జానక్కి కళ్ళు తిరిగినంత పనైంది. పల్లె విడిచి వచ్చాక అత్తని ఒక్కసారైనా చూడలేదు. వీళ్ళందరికన్నా ఆవిడ దగ్గరే ఎక్కువ ఉన్న జానకికి దుఃఖం ఆగలేదు. అత్తా, నేను గ్రామం వస్తానత్తా, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఆ భగవంతుడు నన్ను క్షమించడు, ఏడుస్తూ అంది జానకి. భవానీ త్రుళ్ళిపడింది. ఇప్పుడు ఈ పిల్లని తీసుకువెడితే ఇక్కడ ఇంట్లో ఎవరుంటారు, తీసుకెళ్ళకపోతే బాగుండదు, అయినా జానకి రాకుండా మానదు. ఆలోచనలో పడిందామె. ఏమత్తా, నా స్వార్థంతో అత్తని విడిచి వచ్చేశాను, ఒకసారి వెళ్ళి ఆవిడికి క్షమార్పణ చెప్పాలత్తా, అందుకే నేను మీతో వస్తాను మళ్ళీ అంది జానకి. ఓ పని చేయి జానీ, ఇప్పుడు నేను మామయ్య వెళ్తాం. సాయంత్రం మన కాంతమ్మ గారికి కబురు చేసి ఆవిడని ఇక్కడే ఉంచేసి రేపొద్దున్నే నువ్వు విటలు వచ్చేయండి అంది భవానీ. కానీ శారదత్త, భయమేం లేదే జానీ, ఏదో కంగారు పడి టెలిగ్రామ్ ఇచ్చుంటారంతే. అసలు ఈ పాటికి తగ్గిపోయే ఉంటుంది కూడాను. ఆ గోపాలం మరీ కంగారు మనిషాయే అంటూ నచ్చజెప్పి విడిపోయారు భవానీ కామేశం. జానక్కి కళ్ళల్లో అత్తం ఎదులుతుంటే మంచినీళ్ళైనా తాగబుద్ధి కాలేదు. జానక్కిని చూస్తుంటే ఇంద్రకి కూడా జాలేసింది. జానక్కి శారద పిన్ని దగ్గర ఎంత చనువో ఆ పిల్లకి తెలుసు. ఆ రోజంతా ఇందిర జానకి గదిలోనే గడిపింది. రాసుకోవాల్సిన నోట్స్ కూడా అక్కడే రాసుకుని మధ్యాహ్నం కాలేజీకి వెళ్లకుండా అక్కడే ఉండి జానకి కాస్త ధైర్యం చెప్తూ గడిపింది. ఆ సాయంత్రం కాంతమ్మ గారి కోసం కబురు చేశారు. ఆవిడ వీడికి దూరపు బంధువు, పేద ఇల్లాలు, నమ్మకస్తురాలు. అందుకే అవసరమైనప్పుడు కూడా ఆవిడ సహాయం తీసుకుని తృణమో పణమో మొట్ట చెప్తుంది భవానీ. రాత్రి 10 గంటల వరకు జానకి గదిలోనే గడిపింది ఇందిర. జానీ, నా మంచం కూడా ఇక్కడికి తెచ్చివేసుకున్నా ఇద్దరికీ ఈ మంచం చాలదేమో అంది. ఆమెకి ఒంటరిగా పడుకోవడం అలవాటని జానక్కి తెలుసు. అందుకే వద్దు ఇందు, నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో, నాకు కూడా నిద్రొస్తోంది అనేసింది. సరే, నువ్వింక ఆలోచనలు మానేసి హాయిగా నిద్రపో. పిన్ని ఈ పాటికి హాయిగా లేచి కూర్చుని ఉంటుంది. మరి 4 సార్లు నిద్రపొమ్మని హెచ్చరించి తన గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. విఠల్ సూర్యం మేడ మీద గదిలో పడుకున్నారు. వాసంతి ఫ్రెండ్ ఇంట్లో చదువుకుని అక్కడే పడుకుంటానని చెప్పి వెళ్ళింది. పుస్తకం చేత్తో పట్టుకుని చదవడానికి ప్రయత్నించి విఫలమైపోయింది జానకి. ఎదురింటి కుర్రాడు నిద్రకళతోనే పద్యం బట్టి పడుతున్నాడు. జానకి గది వీధి మీద ఉంటుంది కనుక స్పష్టంగా వినిపిస్తోంది. చులకన జలరుహతంత్రువు చులకన తృణకణము దూది చుల్కన సుమి ఇలా నెగయు ధూళి చుల్కన చులకన మరి తల్లిలేని సుతుడు కుమార. అబ్బా, ఎంత ఆలోచించి రాశాడా కవి. తామరతూడు యొక్క దారం కన్నా, చిన్న కణము కన్నా, దూది కన్నా, భూమిపైన ఎగిరే ధూళి కన్నా కూడా తల్లిలేని బిడ్డ తేలిక సుమా అనే అతని మాటలో ఎంత సత్యముంది. ఒకవేళ శారదత్తకి ఏమైనా జరిగితే, మావయ్య మళ్ళీ మరో ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే, ఆవిడ పిల్లల్ని సరిగ్గా చూడకపోతే, బాబిగాడు వాళ్ళు దిక్కులేనట్టు, అమ్మో గుండె జల్లుమంది జానక్కి. తన ఆలోచనలని అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే నిద్రాదేవి కౌగిల్లోకి ఒదిగిపోయింది.